లక్ సగం 50% లక్ వస్తుంది. ఎందుకంటే సుమంత్ ప్రభాస్ అన్నారు, అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా, సూపర్ స్మార్ట్. మీరు రియల్ గా చెప్తున్నా నేను, ప్రభాస్ అంటే బోలెడు మేకప్ వేసుకొని ఉంటాడు, ఈయన న్యాచురల్ గా వితౌట్ మేకప్ ఎంత స్మార్ట్ ఉన్నాడా. అరే తెలంగాణ మాడలయ్యా, తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడు. జూన్ సెకండ్ నాడు మామూలుగా పోదిది సినిమా, ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఫస్ట్ సినిమా సుమంత్ ప్రభాస్, టైటిల్ బాగా పెట్టుకును, మన తెలంగాణ ప్రభాస్. ప్రపంచంలో దుమ్ము లేపాలేని సినిమా, ఎందుకంటే ఈ నడుమ చాయ్ బిస్కెట్ బాగా ఫేమస్ ఉన్నది ఇప్పుడు. ఎక్కడ కూడా చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనురాగ్ కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళంతా కూడా శరత్ కానీ, ఓ కళ్యాణ్ మ్యూజిక్ కానీ, శరత్ కానీ, హీరోయిన్లే సరిగ్గా కనిపిస్తలేరు ఆయన. ఒకటి నాకు చెప్పు, ఓపెన్గా చెప్పు, హీరో స్మార్ట్ ఉందా హీరోయిన్ స్మార్ట్ ఉందా? మళ్ళా హీరోని బాధపడుతుంది, బాగుండదు ఏమనుకో. కాబట్టి అందరికన్నా మీరు స్మార్ట్ ఉన్నారు సార్, అదైతే నిజమే. వీళ్ళంతా 23-24 ఏండ్లు, నేను 70 ఎంత స్మార్ట్ ఉన్నా చూసినరా మీరు? మీ అందరికంటే స్మార్ట్ ఉన్నా అంటే నేనే. మీ అందరికంటే ఫేమస్ అంటే ఎవరు? ఫేమస్ అంటే ఎట్లయితారు? ఫేమస్ అంటే ఎట్లుంటది? మీరంతా ఏదో బీర్ తాగి, గుడిసెలల్లో సిగరెట్ తాగి, హోటళ్ళల్లో గంజాయి తాగి, పబ్బులల్లోకి పోయి, క్యాఫీడేలకు పోయి, లవ్వర్స్ లెంబడి తిరిగి, గర్ల్ ఫ్రెండ్ బాడే పోయి ఇవన్నీ చేస్తే ఫేమస్ అవుతారు అనుకుంటున్నావా? కాదు, ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలమ్మినా, పువ్వులమ్మినా, కాలేజీలు పెట్టిన, టాప్ డాక్టర్లను తయారు చేసిన, సైంటిస్టులను తయారు చేసిన, అది ఫేమస్, అది ఫేమస్, అది ఫేమస్.